like, share and subscribe our channel for more videos. వారాహి యాత్ర తొలిదశ ముగిసింది. మలిదశ ఎప్పుడంటే జూన్ 14వ తేదీ నుంచి అన్నవరంలో పూజల అనంతరం వారాహి యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొదలైన జనసేన వారాహి యాత్ర జూన్ 30న భీమవరం సభతో ముగుస్తుందని తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై నేడు జనసేన నుంచి ఆన్లైన్ వేదికగా అధికారిక ప్రకటన వెలువడింది. మలిదశ ఎప్పుడనే విషయాలపైన స్పందించింది. అవును, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర తొలిదశ పూర్తయిందని జనసేన ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ తొలిదశ యాత్రలో వైసీపీ ప్రభుత్వ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిపై జనసేనాని స్పందించారని తెలిపింది. ఈ నేపథ్యంలో బహిరంగ సభల్లోని ప్రసంగాల్లో పవన్ ప్రస్తావించిన విషయాలను జనసేన ఆన్లైన్ వేదికగా మరోసారి ప్రస్తావించింది. ఇందులో భాగంగా దళితుల సంక్షేమ పథకాలు, నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు, విద్యార్థుల కష్టాలపై ఏపీ సర్కార్ని పవన్ ప్రశ్నించారని పేర్కొంది. ఇదే సమయంలో రైతుల సమస్యలు, పంట నష్ట బీమా, వెనుకబడిన వర్గాల సమస్యలు, రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వాన్ని ఎండగట్టారని ప్రకటించింది. ఈ సందర్భంగా సభల్లో పవన్ ప్రసంగాల్లో ప్రస్తావించిన అంశాలను ఆ ట్వీట్ పొందుపరిచింది. అనంతరం మలిదశ యాత్రపై జనసేన స్పందించింది. స్పష్టంగా తేదీలు ప్రకటించకపోయినా, షెడ్యూల్ విడుదల చేయకపోయినా మరికొద్ది రోజుల్లో మొదలవ్వబోతోందని మాత్రం తెలిపింది. కాగా జనసేన వారాహి యాత్రతో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బహిరంగ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ వారాహి యాత్ర కొనసాగింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.